నమస్కారం. చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తాడేపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబం. ఓటు హక్కును వినియోగించుకున్న పెంబసాని చంద్రశేఖర్. పోలింగ్ సరళిని పరిశీలించిన వైసీపీ అభ్యర్థి అంబటి. గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలో సోమవారం ఉదయం నుంచి పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు కేంద్రాల్లో ఓట్ల ప్రక్రియ కొనసాగుతుండగా పలు కేంద్రాల్లో ఓట్ల ప్రక్రియ నత్తనడకం సాగుతోంది. ఇదే క్రమంలో 149 బూత్ బీఆర్ నగర్ పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తూ పోలింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న గాదిరామయ్య సీతారామమ్మ మండల పరిషత్ పాఠశాలలో సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారు క్యూ లైన్లో నిల్చుని తమ ఓటును వినియోగించుకున్నారు. అందరూ నువ్వు అదే అనుకుంటావు. ఇలా ఆయన ఆయన ఈయన ఈయన అందరూ అండి. తెనాలి మండలం బొర్రిపాలెం గ్రామంలో సోమవారం గుంటూరు పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ తన స్వగ్రామమైన బొర్రిపాలెం 261 పోలింగ్ బూత్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తోందని, టీడీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. మీడియం మీడియం పక్కన కంప్లీట్ అవుతుంది.
రమేష్ అన్న కొంచెం రమేష్ అన్న రమేష్ అన్న తెనాలి మండలం మా సొంత గ్రామం బురిపాలెంలో పొద్దున 7 గంటలకి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే మంచి పండగ వాతావరణంలాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు. తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం. అదేవిధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. పెదకాకాని మండలం తక్కెళ్ళపాటు గ్రామంలో సోమవారం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ పోలింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఎటువంటి అలజడులు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా అధికారుల చర్యలు తీసుకోవాలని అంబటి కోరారు. ఓట్లు వేసేందుకు గ్రామంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది కొంచెం వెనక మొహం కనపడుతుంది. ఈరోజు నా స్వగ్రామం అయినటువంటి మామల్లపల్లి గ్రామంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా ఓటుని మొదటి ఓటుగా వేసుకుని ప్రజలకు వచ్చాను. గత 2 సంవత్సరాల నుంచి కొండ నియోజకవర్గంలో జగన్నామ సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో ప్రజా విలువ నాకు అండగా ఉంటుందని ఆశపడుతుంది. నా మొదటి ఓటు వేసి ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సత్యమణి భువనేశ్వర్తో కలిసి ఉదయం 7 గంటలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ చీఫ్ ఓటు వేశారు. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సత్యమణి భారతీరెడ్డితో కలిసి కడప జిల్లా పులివెందుల్లోని భాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గంలో తెల్లవారుజామున 6 గంటల నుంచి పోలింగ్ బూతుల ముందు ఓటర్లు బారులు తీరారు. నియోజకవర్గంలో నిర్ణీత సమయం కంటే 1 గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరంజనే స్వామి తన స్వగ్రామమైన నాయుడుపాలెం గ్రామంలో జడ్పీ హైస్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని నందిగామ ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి తంగిరెడ్డి స్వామి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుంచి మహిళలు అత్యధిక సంఖ్యలో ఓటాకు సద్వినియోగం చేసుకోవడానికి రావడం హర్షించదగ్గ విషయమన్నారు. యువకులు ముందుకు వచ్చి ఓటాకు వినియోగం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. భారతదేశం అదేవిధంగా రెండు రాష్ట్రాలు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పోలింగ్ సమయం వచ్చిందండి. ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది. మార్నింగ్ 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ స్టార్ట్ అయింది. చాలా చక్కగా జరుగుతుంది, వాతావరణం కూడా సహకరిస్తుంది, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. అదే ముఖ్యంగా మహిళలు అయితే భారీ సంఖ్యలో పాల్గొంటున్నారని నేను గమనిస్తున్నాను. తప్పకుండా భారతదేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మంచి విజయంతో మెజార్టీకి రాబోతుంది. నందిగాలో కూడా చాలా బాగుందండి. ప్రభుత్వ వ్యతిరేకత కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి పట్ల సానుకూలత కానీ ముఖ్యంగా మొండితో ఒక బ్రదర్స్ పట్ల వ్యతిరేకత కానీ ఇవన్నీ కూడా మాకు పాజిటివ్ ఫ్యాక్టర్స్ అవుతుంది. మంచి మెజార్టీతో మేము ఇక్కడ ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేయబోతున్నాం. మెదక్ నియోజకవర్గం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవిదిరెడ్డి వినియోగించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కోనాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 89లో తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో మరి ఓటుకు చాలా విలువ ఉంది. మనం ఎన్నుకోవాలనుకున్న నాయకులను మన ఓటు ద్వారా ఎన్నుకునే అవకాశం మనకుంది. అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మరి ఈరోజు అందరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. సాయంత్రం వరకు కూడా ఈరోజు మరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాబట్టి తప్పకుండా అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తమ హక్కును వినియోగించుకొని తన ధర్మాన్ని పాటించాలి. మంచి నాయకులను ఎన్నుకోవడానికి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓటు వేశారు. ప్రజాస్వామ్య రక్షణకు ఓటు పవిత్రమైన ఆయుధమని ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పాలకోత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తమ ఓటుకును తొలిసారిగా సొంత నియోజకవర్గంలో వినియోగించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబర్ 258లో పాలకోత్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తమ ఓటుకును తొలిసారిగా వినియోగించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తన సొంత గడ్డ అయిన పర్వతగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్ని ఓటింగ్ కేంద్రాలను దయాకర్ర సందర్శించారు. ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఆయుధం. తమ ఓటుతో మంచి వ్యక్తి అయిన బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని విజ్ఞప్తిస్తున్నా. ఎక్కడ ఉన్నా, ఎంత దూర ప్రాంతం ఉన్నా ఓటు హక్కును ఉపయోగించుకోండి.
నేను ఎప్పుడు హైదరాబాద్ ఉన్నా అమెరికా ఉన్నా ఊరికొచ్చి ఓటు హక్కు ఉపయోగించుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కూడా సందర్భంగా ప్రశాంతంగా పోలింగ్ లేకునే అధికారులు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అందరికి కూడా పేరు పేరున నమస్కారం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల పరిధిలోని చీకటైపాలెం గ్రామంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఓటర్లకు అన్ని రకాల సదుపాయాలు గ్రామ సిబ్బంది అందుబాటులో ఉంచారు. వికలాంగులు వృద్ధులను తీసుకురావడానికి ఆటో సదుపాయం కూడా అందుబాటులో ఉంచారు. ప్రసన్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జనగాం నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్ ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రాష్ట్ర అభివృద్ధి నిధుల కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవి, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుని నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. గత 5 నెలల నుంచి రైతాంగం, ఇటు మహిళలు చాలా నష్టపోయారు. ఈ 5 నెలలు జరిగిన అభివృద్ధి, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలని సూచించారు. మన రాష్ట్రం కోసం దేశ నిధులలో మన న్యాయమైన వాటా కోసం పోరాడే తెలంగాణ వాదులకు మనం ఓటేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రైతాంగం గత 5 నెలలుగా చాలా నష్టపోయింది. మహిళలు బాగా నష్టపోయారు. నిరుద్యోగుల ఆశలు ఆశ నిపాతమైంది. కాబట్టి అన్ని రంగాలకు నష్టం జరిగిన ఈ 5 నెలల పాలన ఒక దిక్కు, అద్భుతమైన పాలన చేసిన 10 సంవత్సరాల పాలన మరొక వైపు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ వాటా కోసం కొట్లాడే వాళ్ళ కోసం కేసీఆర్ గారిని మరలా ఆశీర్వదించమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఓట్లందరూ వేయడానికి రావాలి. ముందు ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిది. ఖచ్చితంగా ఓటు వేయడానికి అందరు రావాలి. ఓటు వేసేటప్పుడు ఆలోచించి తెలంగాణ కోసం కేసీఆర్ని మరలా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతున్నాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అమ్మెల్యేని సురేంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కళ్యాణదుర్గం స్థానిక నార్త్ ప్రైమరీ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు వినియోగించడం జరిగింది. అందరికీ నమస్కారం.
ప్రజలందరూ కూడా వారు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన అంశం ఇది. మనకు పార్లమెంటుకి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను. అలాగే వాతావరణం కూడా భగవంతుని దయ వలన ఈరోజు చాలా నెలల తర్వాత కనీసం ఒక 4 నెలలు 5 నెలలు 7 నెలల తర్వాత ఈరోజు మంచి వర్షం పడి ప్రజలకు కూడా శుభసూచితంగా మంచి చల్లటి వాతావరణంలో ఎన్నికలు జరగబోతున్నాయి. మన కళ్యాణ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించాల్సిందిగా కోరుతున్నాను. నంజల తీరుపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. రాజకీయాలకు వచ్చే ఉద్దేశం నాకు లేదని, ప్రజలందరూ ఓటుకు వినియోగించుకోవాలని కోరారు. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయినా ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అదే ఇలా మాట ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నించుకుందని తెలిసింది. నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఎవరైనా వస్తారని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను, నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. ఏబీ బులెటిన్ విశేషం, నమస్కారం.